బులెటిన్ బెజవాడలో ఇంకా రౌడీ గ్యాంగులు హల్చల్ చేస్తున్నాయా మూడేళ్ల క్రితం నాటి మరకలు నగరాన్ని వీడటం లేదా తాజా ఘటనల తర్వాత ఎలాంటి సంకేతాలు బయటకు వస్తున్నాయి పోలీస్ యాక్షన్ ఉందా ఒకప్పుడు రౌడీ ఈజానికి విజయవాడ కేరాఫ్ అడ్రస్ గా ఉండేది తర్వాత ఆ తీవ్రత తగ్గినా రెండు వేల ఇరవై నాటి ఘటనలు మాత్రం ప్రమాద గంటికలను మోగించింది ఆ ఏడాది జరిగిన గ్యాంగ్ వార్తో నగరంలో రౌడీలుగా ఎదగాలనుకునే వాళ్ళు ఉన్నారనే విషయం బయటకొచ్చింది పటమట తోటవారి వీధిలో రెండు వేల ఇరవై మే ముప్పైనా తోటా సందీప్ కెటీఎం పండు వర్గాలకు చెందిన ముప్పై మంది కత్తులు కర్రలు రాళ్లతో పట్టపగలే ఘర్షణపడి స్థానికులను భయపెట్టారు ఆ ఘటనలో సందీప్ చనిపోయాడు మొత్తం యాభై ఏడు మందిపై షీట్లు సస్పెక్ట్ షీట్లు తెరిచారు పోలీసులు కొన్నాళ్లు సైలెంట్గా ఉన్న ప్రధాన నిందితుడు పండు మళ్లీ యాక్టివ్ కావడంతో బెజవాడలో గ్యాంగుల గోల ఇంకా ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి రాజకీయ నేతల అండదండలతో రౌడీషీటర్లు సివిల్ పంచాయతీలు చేస్తారనేది పోలీసులకు తెలుసు వీటిని పోలీసులు చూసి చూడనట్టు వదిలేస్తారనే విమర్శలు ఉన్నా కాకీలు ఖండిస్తూ వస్తుంటారు అయితే పండు మాదిరి గ్యాంగులు పుట్టుకొస్తుండటంతో నగరంలో కొత్త చర్చ ఆందోళన నెలకొంది ఉమ్మడి కృష్ణా జిల్లాను విభజించిన తర్వాత పండు రౌడీషీట్ పెనమలూరు పరిధిలోకి వెళ్ళింది అక్కడ పోలీసుల పర్యవేక్షణ లేకపోవడంతో ఓ గ్యాంగు నడుపుతున్నట్టు సమాచారం సివిల్ పంచాయతీలు పెరిగాయట కాల్మణి విజృంభిస్తున్నట్టు చెబుతున్నారు కాల్మణి సొమ్ముకు సంబంధించి ఒక నెల వడ్డీ చెల్లించకపోవడంతో పటమటలోని ఓ వ్యాపారిపై దాడి చేస్తే అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు అలా పండు ఆగడాలు మళ్లీ పోలీసుల ఫోకస్లో పడినట్టు టాక్ ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫ్లాట్ను వాడుకుంటున్న పండు అతని డబ్బును కాల్ మనీగా తిప్పుతున్నట్టు సమాచారం కానూరులో ఓ పార్టీ నేత డబ్బు ఇవ్వకపోవడంతో అతని భార్యకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారట పది రోజుల క్రితం ఆర్థిక లావాదేవీల విషయంలో ఓ రౌడీషీటర్పై గ్యాంగ్ దాడికి పాల్పడటంతో ఆ షీటర్ రివేంజ్ కు రెడీ అవుతున్నట్టు పోలీసులకు ఉప్పందినట్టు సమాచారం రౌడీషీటర్లపై నిఘా తప్పనిసరి ప్రతి ఆదివారం వారితో సంతకాలు చేయించి కదలికలు తెలుసుకుంటూ ఉంటారు అయితే చాలామంది రౌడీ షీటర్లు పోలీస్ స్టేషన్కు రాకుండా కాకీలతో తమకున్న సంబంధాలతో కథ నడిపించేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి కౌన్సిలింగ్లు నిర్వహిస్తున్నా తూతూ మంత్రంగానే ఉంటున్నాయట దీంతో పండు వంటి గ్యాంగులు మరింత విజృంభిస్తున్నట్టు చెబుతున్నారు ప్రస్తుతం పండు విషయం చచ్చగా మారినా పెనమలూరు పరిధిలో ఓ రౌడీ షీటర్ మినీ గ్యాంగ్ నడుపుతున్నట్టు పోలీసులకు సమాచారం ఉందట అయితే ఆ రౌడీ షీటర్కు ఓ ఎమ్మెల్యే అండ ఉండటంతో అటువైపు చూడటం లేదట ఖాకీలు పెనమలూరు పరిధిలో జరిగే ప్రతి ల్యాండ్ సెటిల్మెంటులో ఆ రౌడీ షీటర్ పాత్ర తప్పనిసరి అని టాక్ ఆ మధ్య సింగ్ నగర్కు చెందిన ఫుట్బాల్ ప్లేయర్ ఆకాష్ను ప్రత్యర్థి వర్గం పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో కిరాతకంగా చంపేసింది టీటీడీ సమయంలో నగరంలోనే కాకుండా పలు జిల్లాల్లో చక్రం తిప్పిన ఓ రౌడీషీటర్ ఇప్పుడు నగరంలో చాపకింద నీరులా వ్యవహారాలు చక్కబెడుతున్నారట టీడీపీ హయాంలో మాచవరం పరిధిలో ఓ రౌడీ షీటర్ హత్య వెనుక అతనే ఉన్నారని బెజవాడలో ప్రచారం జరిగింది ప్రస్తుతం టీడీపీ పవర్లో లేకపోవటంతో సైలెంట్గానే వ్యవహారాలు నడిపేస్తున్నారట నగరంలో ఎన్నాళ్లుగానో పెండింగ్లో ఉన్న ఓ సినిమా హాలు పంచాయతీని ఆ రౌడీషీటరే కొలిక్కి తెచ్చారట పోలీసులతో ఇప్పటికీ మంచి సంబంధాలు ఉన్నాయని చెబుతారు పండు ఆగడాలు బయటకొచ్చాక అప్రమత్తమైన పోలీసులు ఆ ఘటనలో షీట్లు తెరిచి ముప్పై ఐదు మందిని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు టాస్క్ ఫోర్స్ పోలీసులు కేసు నమోదు కావడంతో పండు పరారీలో ఉన్నట్టు సమాచారం మొత్తానికి బెజవాడలో గ్యాంగ్స్ మళ్లీ జనాలను ఉలిక్కిపడేలా చేస్తున్నాయి